ఇవన్నీ వదిలిపెట్టి వచ్చేయండి, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. పోదాం. అంతకంటే ముందు ఒక చిన్న పని చేస్తే ఇంకా ప్రశాంతంగా ఉంటాను. మీ చిన్నాయన ప్రాణం తీసేస్తాను అంతే, ఆ తర్వాత ఎక్కడికైనా పోదాం. అర్థం చేసుకోకుండా మాట్లాడతారేంటి? నేను మిమ్మల్ని మార్చుకుని మీతో కొత్త జీవితం మొదలుపెట్టి సంతోషంగా బతుకుదామని చెప్తుంటే. సంతోషంగానే ఉండేవాడినే, ప్రశాంతంగా ఉన్న నన్ను హంతకుండా చేసింది మీ చిన్నాయనే. ఇలా బతకడం నాకు మాత్రం ఇష్టం అనుకున్నావా? పడుకునేటప్పుడు కూడా ఇప్పుడు ఏమవుతుందోనని పక్కలో కత్తి పెట్టుకుని పడుకోవాల్సి వస్తుంది. ఎవరితో మాట్లాడినా చుట్టుపక్కల ఎవరున్నారా అని చూసుకుని మాట్లాడాల్సి వస్తుంది. కానీ నీతో ఉన్నప్పుడు అన్నీ మర్చిపోయి నిన్నే చూస్తూ మాట్లాడుతున్నాను. ఎందుకు? నీతో ఉన్నప్పుడు నాకేమీ కాదనే నమ్మకం పెద్ద మార్చడానికి వచ్చింది. దీనంతకే కారణం మీ చిన్నానే, ఆడిపోతే నీ దాగుద్ది. ఎంత చెప్పినా మీరు వినిపించుకోరు. మిమ్మల్ని జన్మలో మార్చలేను. ఏ తులసే, తులసే, ఏందబ్బా తులసి కోపంగా పోతాండా? అవి రారా వదిలేయి శంకరం. ఈ అమ్మాయిలంతా ఇంతే, ముందు కోపంగా మాట్లాడతారు, తర్వాత కొద్ది రోజులు కోపం అంటే ఎందుకు తెలియనట్టు మాట్లాడతారు. మనకుండే పనులకి వీటన్నిటి గురించి ఆలోచించి తీరిక ఏడుంది చెప్పు. పనులా? మనకేం పనుందిరా? వీళ్ళందరి కోసం పాటుపాడమే మన పనబ్బా. అవునబ్బా. సరే కత్తుందా? నేను ఈ పొద్దు తీసుకురాలేదబ్బా. ఏంద్రా, సరే పడిగెత్తు. అసలు ఎందుకు వెళ్ళిపోయినారా? నేను నీకు ఎన్నోసార్లు చెప్పినాను కదా, దాన్ని చూడడానికి వెళ్ళి తీసుకుపోతానే. నన్నే చేయమంటావు? ఆడి పోయే వరకు ఆ మాయలేని చూడగానే నాకు కూడా తెలియదబ్బా. ఎందుకు పోయినావురా? బ్రహ్మ, ఎన్నిసార్లు అదే చెప్తావు, వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి. చెయ్యాలంటే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. నీకు చెలక్కి చెప్పినట్టు చెప్పాను, దాంతో తిరగద్దని. ఆ మాట విన్నావా? అయ్యో బ్రహ్మ, నువ్వు వేసి చెప్పినా నేను తర్వాత వింటాను. ముందు ఆ నాయాలను నేసేయాలి. నాకు చౌబయ్యని చూపించారు బ్రహ్మ, వాళ్ళు చెప్పకుండా వదలకూడదు. ప్రాణభిక్ష అడిగేలా చేశారు బ్రహ్మ, ఒక ఆర్దాన్ని ప్రాణభిక్ష అడిగేలా చేశారా? అయ్యో అయ్యో అయ్యో, ఒక ఆర్దాన్ని ప్రాణభిక్ష అడిగేలా చేశారా?
ఒక ఆర్దని కాళ్ళ మీద పడేలా చేశారు. మళ్ళీ మీ బుచ్చి అని పైకి పిలుస్తున్నాడు పో. మరి వీళ్ళిద్దరు కాదు పోరా. నాకే భయాన్ని చూపిస్తారా? ఏదో ఆలోచిస్తున్నట్టుండవే. ఏం లేదు పెద్ద నాన్న. ఇట చూడమ్మా, నేనంటే నా భార్యకి ఇష్టమో కాదో, నా తమ్ముళ్ళకి నేనంటే ఇష్టమో కాదో, లేదా మీ అమ్మకు మీ నాన్నంటే ఇష్టమో కాదో నాకు తెలియదు. కానీ మా అందరికి ఇష్టమైన దానివి నువ్వే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పెద్ద నాన్న? నిన్న ఆ పోగిరి గడితో నిన్ను చూసిన్నా, అప్పటి నుంచి మనసేం బాల, రాత్రంతా నిద్ర కూడా బాల. మీ నాయనకి సిన్నాయన కూడా చెప్పాలనుకున్నా, ఒకడు చూస్తే మురుకుడు, ఇంకోటి ముక్కోపి. కానీ ప్రేమన్న మనుషులమ్మా, నువ్వు కూడా నాకు బిడ్డలాంటి దానివేగా, నేను చెప్తే వినవాయింది. ఆ నీకు తగినోడు కాదమ్మా, నీ జీవితం పాడవద్ది. నిన్ను నేను తప్పడ్డంలా, ఈ కాలంలో చదువుకునే పిల్లలకుండే ఆవేశం ఇదంతా. నువ్వు అనుకున్నావు ఆడిని మారద్దామని, ఆ పనికి మనలోడికే నీ గోడు ఎక్కదలే. ఏ దిక్కు లేని వాళ్ళకి ఈ పాటలట్టాగు తప్పవో, నీకేంది మేముంటాంగా, చూస్తూ వదిలేస్తామా? ఇవన్నీ వద్దమ్మా. దానికంత అలుసీయడమే తప్పైనా, తెలిసిన వెంటనే కాళ్ళు చేతులు నరికేయద్దు. ఏయ్, అందుకే ఈ విషయం నీతో చెప్పకూడదు అనుకున్నా. నువ్వు పోయి సోమకాడ విషయాలు ఇవి చెప్పాక. ఈ పొద్దు మన పరిస్థితి ముళ్ళ మీద పడ్డ కోకలా ఉంది, భద్రంగా తీసుకోవాలా? నువ్వేం దిగులు పడకన్నా, నేను కొద్ది రోజులుగా చూస్తానే ఉండా. ఆళ్ళు విపరీతంగా రెచ్చిపోతా ఉన్నారు, సందు చూసుకునే చేయాలా. ఏ సమయమైనా కాస్త జాగ్రత్తగా చేయాలా, దూకుడు పనికిరాదు. నీకెందుకు కంగారు, ఏ రగడ అవ్వకుండా నేను చూసుకుంటాను కదా.
ఇక నువ్వు ఇంటికి పోన్న, నేను సోము అన్నని కలిసి మిగతా విషయాలు. ఏయ్ రంగ, ఎవడెవడినో ఈజీగా లేపేశాం, ఈడు తప్పించుకున్నాడు కదరా. వదిలేరా, ఏ రోజుకైనా వాడిచావు మన చేతుల్లోనే. వదలబ్బా, నేనేబ్బా. రే, ఈ చోటు నీకెవరు చెప్పాడురా? ఇంకెవరు, కాసే చెప్పినాడు. రెండు రోజులుగా అమ్మ మిమ్మల్ని చూడాలని తవతలాడుతుంది. మీ పాటికి మీరు ఈడే దాక్కున్నారు, వచ్చిపోయే వాళ్ళందరూ అమ్మకి ఏదేదో చెప్తాండారు, అందుకే తీసుకొచ్చిన. నీ కోసం కూడి తెచ్చానయ్యా. ఇప్పుడు నువ్వు ఈ కూడి దాకపోతే మేము సస్తాం అనుకున్నావా ఏంది? రే, వాడు అట్టగా అంటాడు, నువ్వైనా తినయ్యా. ఇట్లాంటి పనులు చేయడం అవసరమా? ఎందుకు రా ఇదంతా? ఎవరికోసం చేస్తున్నట్టు? ఇట్ట సంపాదించిన డబ్బుతో నన్ను పోషిస్తావా, లేదా సుఖ సంతోషాలతో నువ్వు ప్రశాంతంగా బతకగలవా? ఇప్పుడు చూసారా, పేన భయంతో కన్నతల్లొస్తేనే దాకోవాలని ప్రయత్నించారు. మీకు ప్రశాంతత లేకుండా, మిమ్మల్ని కన్నోళ్ళకి ప్రయోజనం లేకుండా ఇట్లాంటి పనులు అవసరమా? అలాంటిదేమి లేదమ్మా, ఈ గొడవలన్నీ త్వరలోనే అయిపోతాయి. మీరు అనవసరం కంగారు పడకండి. జాగ్రత్తగా ఉండండి అయ్యా. అమ్మా, ఏమన్నా కావాలా? జాగ్రత్త అమ్మా. రే సుబ్బిగా, జాగ్రత్తగా తీసుకుపో. అట్టగా చూసినావా ఏ పరిస్థితుల్లో ఉన్నాడో? ఇది చేసింది వాళ్ళే. అప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఏ పొద్దైతే ఆ జూలై ఏదోతో నిన్ను చూసినాడో అప్పుడే సగం చచ్చినాడు. నేను కూడా చెప్పిన్నా, అది మనం గారాభంగా పెంచిన బిడ్డ మనల్ని కాదనుకుని ఎక్కడికి పోదని. కానీ ఒకటి, వాళ్ళున్నంత వరకు మా ముగ్గురి ప్రాణాలకి ముప్పే. మా గురించి వదిలే, ఓ కూని కోరును చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండగలవా? అట్టంటోడు నీకు అవసరమా? నీ కాలు కుటుంబం నీకెంత వయసు వచ్చినా మా కంటికి చిన్నపిల్లవే. ఇప్పుడు నువ్వు తీసుకోబోయే నిర్ణయం మీద మా అందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయమ్మా.